వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు సరికొత్త మలుపులు తీసుకోబోతున్నాయి. ఎన్నికల వేడి ప్రారంభమైంది. పార్టీ నుంచి చేరికలు, ఆ పార్టీ నుంచి అలకలు, పార్టీ నేతల మధ్య మనస్పర్ధలు, మొత్తానికి అయితే ఒక ఎలక్షన్ వేవ్ స్టార్ట్ అయిందని చెప్పడానికి మనకు ఇవన్నీ జరుగుతున్న పరిణామాలే కారణం. దీనిపై మనతో చర్చించేందుకు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నర్ర విజయ్ మనతో ఉన్నారా. నమస్తే అన్న. నమస్కారం. ఎట్లన్నా మొత్తానికి నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఈరోజు, అంటే గత కొన్ని సంవత్సరాలు నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్కు మంచి కంచుకోటగా ఉండేది. రీసెంట్గా భువనగిరికి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి, అంటే ఆ యొక్క బడా నేతని విమర్శించి ఈరోజు కేసీఆర్ గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. ఎట్లా ఉంది, అసలు ఏంది, అసలు ఆయన ఏం చెప్పి వచ్చినారు, ఆయనకి ఏం, ఆయనకి ఏమి అది ఇచ్చారు కేసీఆర్ గారు? ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉండే ఒక ప్రభావం చూపించినట్టు ఒక బలమైనటువంటి జిల్లాలాగా ఉన్నటువంటిది. గత రెండు పోయినసారి అసెంబ్లీ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు టీఆర్ఎస్ఏ గెలిచింది. బై ఎలక్షన్ రెండు వస్తే కూడా టీఆర్ఎస్ఏ గెలిచింది. హుజూర్నగర్ కానీ మునుగోడు కానీ అది మూడు ఉమ్మడి నల్గొండలో, అదేవిధంగా నాగార్జున సాగర్కు సంబంధించినటువంటి అంశం మూడు బై ఎలక్షన్లో కూడా గెలిచింది. ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా అన్నికన్నీ ఇప్పుడు టీఆర్ఎస్ఏ ఉన్నాయి. హిస్టరీలో గతంలో ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిందో పీడిఎఫ్ కమ్యూనిస్టులు ఉన్నటువంటి దాంట్లో గెలిచిన తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ఏ ఉన్నటువంటి సిచ్యువేషన్. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద నాయకులు ఉండడం, మా పార్టీ ఎక్కువగా ఉందని చెప్పుకోవడం, ఆ నేపథ్యంలోనే అందులో గ్రూపులు కూడా నల్గొండ జిల్లా మొత్తం పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రూపులు చాలా ఉన్నాయి. అందులో భాగంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. పార్టీ మారేటువంటి వ్యక్తి పార్టీ నాదే అనే కాంగ్రెస్లో ఉన్నాడు. అలా తమ్ముని ఆల్రెడీ పంపించి మునుగోడు ఎలక్షన్లో బీజేపీకి ఓట్లు ఏమన్నారు, మునుగోడులో గెలిస్తే ఆయన పార్టీ మారుతాడనేది నడిచింది, గెలవలేదు. ఆ తర్వాత కర్ణాటకలో బీజేపీ గెలవలేదు. ఆ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇక ఆయనకు తప్పని పోతే రాజకీయంగా ఉండదు, వాళ్ళ ఫ్యామిలీకి ఉండదు, అదంతా రాజకీయంగా దెబ్బతింటాం అనే దాంతో ఇక కాంగ్రెస్లోనే ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నటువంటిది. ఎంపీ గుండి కాంగ్రెస్లోనే మొత్తం గ్రూపులను ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. అక్కడ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి భువనగిరి జిల్లా చేసిన నేపథ్యంలో అనిల్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టడము ఇవన్నీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మధ్యకాలంలో కుంభం అనిల్ రెడ్డి కూడా కొంచెం పబ్లిక్లో తిరిగి తన క్యాడర్ని కొంచెం కాంగ్రెస్ పార్టీలో తన క్యాడర్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నది కనిపించింది. అంటే ఒక విధంగా ఇదే అంటున్నా, కొంచెం కాంగ్రెస్లో ఉంటే ఆయనకు అవకాశాలు ఉండేదని చెప్పేసి స్థానికంగా చెప్తున్న పరిస్థితి. ఆయన కొంచెం పార్టీకి అతీతంగా వ్యక్తిగత ఇమేజ్ పెంచుకున్నాడు, కొన్ని సంవత్సరాల పాటు అక్కడనే ఉన్నాడు, గెలిచే అవకాశం ఉంది సార్, ఆయన పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి మనం అయితే గెలిచే అవకాశం ఉన్న ఒక క్యాండిడేటు అదే పార్టీలో ఉన్నటువంటి ఒక బడనేతతో పడకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇది ఆయన ఏమంటారు, ఆత్మహత్య పొలిటికల్గా ఇది ఆత్మహత్య సదృశ్యమే అని చెప్పేసి లోకల్ వాళ్ళు అంటున్నారు. దీన్ని మనం ఏం ఎట్లా చూడొచ్చు? లోకల్ వాళ్ళు ఏదైనా ఆయనకు తెలిసిపోతుంది కదా ఉన్నటువంటి, ఇందులో ఇంకా బెటర్ అవకాశాలు వస్తుంది రాజకీయంగా తను అనుకున్నటువంటి దాంట్లో ఎమ్మెల్యే గెలుస్తాడా గెలవడా అనేది ఆయనకి ఇంటర్నల్గా తెలిసిపోతుంది. మనం ఎంత ఏ రకంగా ఫైట్ చేయగలుగుతాము, ఏ రకంగా ఉన్నది విత్ ఇన్ ద పార్టీలో ఎంతవరకు సహకరిస్తున్నారు, ఈ రకంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరంతరం నాకు వెన్నుపోట్లు పొడుస్తున్నటువంటి దశలో ఇందులో పార్టీ నుంచి టికెట్ వచ్చినా గెలిచే అవకాశాలు తక్కువే ఉంటాయి ఆయన ఒక అంచనాకు వచ్చి ఉంటాడు. అటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు పిలిచి ఉంటారు. రాజకీయంగా ఆయనకి ఏ సీట్ ఇస్తారు, ఎమ్మెల్యే సీట్ ఇస్తారా ఇవ్వరా, లేదా ఎంపీ సీట్ ఇస్తారా, ఇవన్నీ రాజకీయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిని చూసుకుంటా భవిష్యత్తు చూసుకుంటా రాజకీయ మంచి భవిష్యత్తు ఇస్తా అని ఆ హామీతోటే చేరినట్టు కనిపిస్తుంది.